గత 50 సంవత్సరాల పై నుండి ఆ స్థలంలో ఆర్యవైశ్య కర్మకాండాలు చేసుకునేవాళ్ళు. భర్త చనిపోయిన వాటి మహిళలకు గాజుపూస అక్కడనే తీసేవాళ్ళు. అదే ఇళ్లలో ఉండేవాళ్ళు, ఇరుకు ఇళ్లలో ఉండేవాళ్ళు. కర్మకాండలు అక్కడనే చేసుకుని శివాలయంలో భోజనం చేసేవాళ్ళు. అక్కడి మున్సిపల్ అధికారులు అప్పట్లోనే అనుమతి తీసుకుని ఆర్యవైశ్య సంఘ నాయకుల రొమ్మును కట్టించుకున్నారు. గాజుపూస రొమ్ము వద్ద కర్మకాండాలు పూర్తి చేసుకుని శివాలయంలో ఉన్న ఆర్యవైశ్య సత్రంలో భోజనం కార్యక్రమాలు పూర్తి చేసేవారు. నేడు మున్సిపాలిటీ అధికారులు గాజుపూస రొమ్ము కూల్చివేసేశారు. ఆర్యవైశ్య నేడు గాజుపూస రొమ్ము కూడా లేకపోవడంతో ఆర్యవైశ్యులు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు.